భయంకరంగా ట్రెండ్ అయిపోయా ట్రెండ్ మొత్తం దెబ్బలేపోయినాక మనం నిద్రలేస్తాము. ఇప్పుడు పురాతన కాలంలో అడిగారు నన్ను ఈ మాయిశ్చరైజర్ ట్రై చేయకా అనేసి. మనకి ఇప్పుడు కుదిరింది అదేంటో మనం అనుక్షణం ఆచారాన్ని మిస్ అవ్వకుండా లేట్ చేస్తానే ఉంటాము. ఇది వచ్చి అర్ధరాత్రి దయ్యాలు తిరిగే టైంలో చేస్తాము. అప్పుడు మా అమ్మ నిద్రలేపి రాగి గ్లాసు రాగి ప్లేట్ గాల్టెల్ ఆగిపెట్టి కొడుతుంది. మనం చేసే ముట్టికి మాయిశ్చరైజర్కి మూతి పళ్ళెందుకు రాళ్ళు ఒట్టుకునేది అనేసి స్టీల్ ప్లేట్లోనే స్టార్ట్ చేసినాము. ఇంకా మా చెల్లెతే అసలు వయ్యని వెనక మళ్ళీ తిరిగి చూడకుండా తిప్పేస్తుంది గ్లాస్ ని. అందరూ 100 వాష్ అన్నారు కానీ మాకు అంత ఓపిక లేదు. ఒక ఆరు సార్లు ఏడు సార్లు వాష్ చేసినాం అంతే క్రీమ్ వచ్చేసింది. కారికి సాలే అనేసి ఆపేసినాము. అబ్బా అసలు ఈ పని భలే సాటిస్ఫైయింగ్ అనిపించింది. ఇంకా చేత్తో అంటే ఇంకా భలే అనిపించింది స్మూత్ గా. ఎందుకో పని అంతా చిన్నగా తెర చేపిస్తాను అనుకోకండి. నేను కూడా మధ్యలో కొంచెం తిప్పినాను ఆ పాప చేయి నొప్పని వీడియో తీయలేదు. సర్లేని సర్దుకున్నాను. మొత్తానికి ఇది పాస్ ఆ ఫెయిల్ అంటే పాస్ అని చెప్పొచ్చు. చాలా మంది చెప్పినారు ఇది ఫేస్ కి వాడకూడదు హ్యాండ్స్ కి లెగ్స్ కి వాడుకోవాలా అని. నేనైతే ఫేస్ కి వాడినాను అబ్బా బానే అనిపించింది. నెక్స్ట్ టైం రాగి దాంట్లో చేస్తాము ఇంకా దండిగా పద్ధతిగా. నేను మా చెల్లి కొంచెం దాంతో భలే ఆడుకున్నాము. పిల్లతనం బోలా ఏం చేసేదా. మీరు వస్తే లైక్ చేయండి.